ఏమో చెట్లు నడుతున్నాయి. మస్తుగున్న పిల్ల మూడగాడుకు వస్తానా ఆగాగు. మా ఇల్లేమో బాయికాడు అయిపోయే, ఊర్లో ముచ్చట్లు ఏమైతున్నాయో ఏందో ఏం తెలియకపోయే. మా కోడలి పిల్ల మహిళా సంఘం లీడర్ అయింది, ఊర్లో ముచ్చట్లు ఏంది ఏంది కదన్న తన దగ్గర పోయి అర్చుకుని వస్తా. ఓ కోడలి పిల్ల ఏం చేస్తున్నావు, ఎట్టున్నావు? సానదుల గానొస్తున్నావత్తా, కుసో కుసో. అమ్మ ఉండవే ముసల్దాన్ లాక్కట్లా. అప్పుడే ముసల్దాన్ అయినావే అత్తా, అంత పైలమేనా? అంత పైలమే. మా ఇల్లేమో బాయికాడు అయిపోయే, ఊర్లో ముచ్చట ఏం తెలియకపోయే. ఏం జరుగుతుందా ఏందని అసుకుందామని వచ్చిన. ఏం ముచ్చట్లు కావాలత్తా నీకు? నువ్వేమో మహిళా సంఘం లీడర్ కదా, ఏం జరుగుతున్నాయి అరుచుకుందామని వచ్చిన, చెప్పు జరా. ఏం కావాలి చెప్పత్తా, ఇక చెప్తా ఒక్కొక్కటి. అవుగాని సంఘంలో ఎవరే పెళ్లిళ్ళు అయినాయి అంట? అవ్వత్తా, ముగ్గురు పిల్లల పెళ్లిళ్ళు అయినాయి. గా ముచ్చట అరుచుకుందామని వచ్చిన. అట్నా ఏంది మరి, నాకు జర సమాజం చెప్పు. పోయిన దూర ఓ తీరుగుండే, ఇప్పుడు వచ్చిన రెడ్డి ఓ తీరుగుండే. ఏం పోయాక ఇద్దరి మధ్య పోయిన దూర ఇప్పుడున్న దూర ఇద్దరు రాజుల పోకడేనాయే. అయితే ఇద్దరి మాటలు నీటి మీద రాతలేనా? అవ్వత్తా, ఇక పోయిన దూరదేమో నీటిలో రాయేసి మునిగిందా అంటాడు, ఇప్పుడు ఉన్న దూరేమో నీటిలో రాయేసిన రంధ్రం పడ్డదా అంటారు. గట్లుందే ఏలటోల ముచ్చట. ఓ చిత్రంగా ఉంది కదే. చిత్రమే అత్తా, నుక్కు కోసిన మునుపటి మగుడే నా ఏమన్నట్టుంది ముచ్చట. ఆడోళ్ళకేమో సవలతులన్నీ కల్పిస్తా అన్నాడు. ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం 116 రూపాయలు ఇస్తానే అన్నాడు. ఓ ఆ మాటలు ఈ మాటలు చెప్పి గేలచ్చన్లల్లా గెలిచిండు. నా గెద్ద బుక్కు ద్వారా నా పెద్ద బిడ్డ పెళ్లికి 51,000, నడిపాంకేమో 75,116, చిన్నాం పెళ్లికేమో తులం బంగారం 116 ఇతరం తేగా మురిసిన. మొన్న మా పిల్ల పెళ్లికి పెట్టిన బంగారంలో తులం తక్కువ పెట్టిన. ఆ ముచ్చట గుర్తొస్తుంటేనే కడుపులో గుబులైతుంది. మన ఎమ్మెల్యే సారు గ్రామ పంచాయతీ కాడికి వచ్చింది కదా, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతాని తులం బంగారం ఇయ్యలేదా? ఏ ఊకో, వాళ్ళకి వాళ్ళు ఎన్న మనకు అప్పు ఉన్నారా? నేను పోయాలని అడగానికి ఇత్తే ఇత్తరు లేకపోతే లేదు. అయ్యో అంతేనా అత్త, ఇప్పుడు నాకు వచ్చింది కదా నే బాధ. నీకేం బాధ పిల్ల, మహిళా సంఘంలో ఉన్నోళ్ళు వాళ్ళ బిడ్డల పెళ్లిలు చేసిన వాళ్ళు అంతా నన్నే వచ్చి అడగబడతారు. ఇక నా బిడ్డ పెళ్ళి అయినా 7 నెలలకి కళ్యాణ లక్ష్యం చెక్కొచ్చే. ఆడికింత ఈడికింత ఇచ్చినాక అర్ధ తులం బంగారం కూడా రాలే. ఏమన్నా ఉపాయం ముచ్చట ఉందా కూడా పిల్ల? అదే ఆలోచనలో పడ్డా. మహిళా సంఘం మీటింగ్ పెడతా, చర్చ పెట్టి మహిళా సంఘానికి ఇస్తున్న పైసలు సర్కార్ వాళ్ళకు తీర్మానం పంపిస్తా. మనం పెట్టిన తీర్మానానికి సర్కార్ వాళ్ళు సాయం చేస్తారా? అంతా దేవుందయ్యా, మనం కట్టే పనులతోనే జీతం తీసుకొని కుర్చీలో కూర్చుంటున్నారు. అయితే ఏంది ఇప్పుడు మనం బాంచనాలా? అధికారంలోకి రానికి ఆ పథకాలు ఈ పథకాలు అంటారు, అవి వచ్చేనా సచ్చేనా? అవ్వత్తా, నువ్వు అన్నది నిజమే. ఆ పథకాలు ఈ పథకాలు అంటారు, అవి ఎవరికి ఇస్తారో ఎక్కడ పోతాయో. సర్లే కొడలి పిల్ల, నేను పోయొత్తా, ఇప్పటికే మస్తు టైం అయింది. అట్నే అట్నే అత్త, జర పైలంగా పో. సరే సరే.